అందరికీ నమస్కారం అండి. నేను జనక్ సమర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబు గారికి మళ్ళీ సీఎం చేసినందుకు, తెలుగు ప్రజలందరికీ, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఆ యజ్ఞంలో మేము కూడా సిబిఎన్ ఫోరం ఒక మేము కూడా భాగమైనందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే వివిధ సందర్భాల్లో వివిధ అందరం కలిసి సిబిఎన్ ఫోరం టీం ఫామ్ అయింది. అంటే నేను బ్యానర్ కడతామనుకోండి, సుమిత గారు విప్రో అనుకోండి, అట్లా మిగతా వాళ్ళందరూ వేరువేరే రీజన్స్తో అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యాము. దాని తర్వాత గ్రాటిట్యూడ్ ఈవెంట్ కూడా అందరం కలిసి చేశాము. మేము సిబిఎన్ ఫోరం ఒక పిల్లర్ లాగా ఉండి గ్రాటిట్యూడ్ సక్సెస్ఫుల్గా చేశాము. దాని తర్వాత మీకు తెలిసిందే, అప్ టు ఎలక్షన్స్ May 13th వరకు మా సిబిఎన్ ఫోరం ఫస్ట్ ఎజెండా అదే ఉండేదన్నమాట. బాబు గారిని సీఎం చేయాలి, బాబు గారు ఏపీ అప్పుడే సుఖ సంతోషాలతో ఉంటుంది అనేది మా ఫస్ట్ ఆలోచన. మా ఎజెండా పూర్తయింది అంతవరకు. దాని తర్వాత May 13th తర్వాత తెలంగాణ అనేది బాబు గారు 2020 విజన్లో తెలంగాణ భాగం అండి. 2020 అయిన తర్వాత అప్పటి నుంచి డెవలప్మెంట్ అనేది ఏమీ కనపడుతులేదండి. బాబు గారు విజన్ ఏదైతే ఉందో అక్కడి వరకు 2020 ఆగిపోయిందండి ఇది. దాని తర్వాత నేను నా ఆలోచన ఏంటంటే బాబు గారు మళ్ళీ తెలంగాణకి రావాలి, అది 28 29లో బాబు గారు మళ్ళీ సీఎం అవ్వాలి తెలంగాణకు అనేది నా ఆలోచన అండి, నా ఆకాంక్ష ఆలోచన, వాట్ ఎవర్ యూ కాల్. అంటే అన్న క్యాంటీన్ ముఖ్యంగా రెండు ఉద్దేశాలు అండి మొదలు పెడతానికి. ఒకటి, నీ మాదాపూర్లో నేను ఏదైతే 5 ఏళ్ళుగా బిజినెస్ చేస్తున్నానో, ఇక్కడ లోకల్గా ఏదైతే నేను ఉన్నానో, ఆ లోకల్గా ఉన్న ప్రజలకి, ఇక్కడ నివసించే వాళ్ళకి నా వంతుగా ఒక సర్వీస్ చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశము. అది సర్వీస్ ఏ పేరు మీద చేస్తే బాగుంటుంది అన్నప్పుడు బాబు గారు అన్న క్యాంటీన్ లైక్ దాని మీద చేస్తే బాగుంటుందనే ముఖ్య ఉద్దేశంతో అన్న క్యాంటీన్ స్టార్ట్ చేశామండి, స్టార్ట్ చేయబోతున్నాము. ఇవాళ జస్ట్ అనౌన్స్ చేస్తున్నాము, 1st week of July వీఆర్ గోయింగ్ టు అండి. ఇంకా కొన్ని వర్క్స్ పెండింగ్ ఉన్నాయి, కిచెన్ వర్క్స్ అవి ఇవి కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఇది ముఖ్యంగా స్టార్ట్ చేయడానికి ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క భేదవాళ్ళు కానీ మిడిల్ క్లాస్ కానీ అందరూ కూడా మధ్యాహ్నం పూట భోజనం మేము అరేంజ్ చేయబోతున్నామండి. అంటే నేను భోజనం అది సిబిఎన్ అది అన్న క్యాంటీన్ రన్ బై జనక్ సమర్ అండి. దాంట్లో ఎందుకనంటే ఛాలెంజెస్ చాలా ఉన్నాయండి, దాంట్లో టాస్క్ ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. ఇంకా పెద్దలు అందరితో మీ అందరితో డిస్కస్ చేస్తున్నాను, ఎలా ముందుకు వెళ్దాం, ఏం చేద్దాం అనే ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు వరకైతే నేను అనుకుంది ఏంటంటే మధ్యాహ్నం అన్నము పప్పు కూర లైక్ చట్నీ లైక్ మ్యాంగో ఆర్ నిమ్మకాయ ఇట్లాంటి బేసిక్ మెనూతో చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే కడుపు నిండా ఎక్కువ మందికి చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం. అంటే 100 నుంచి అది 500 అవ్వచ్చు, 200 అవ్వచ్చు, డిపెండ్స్ రిక్వైర్మెంట్ అంతే. రోజు ఎంతమంది వస్తారు, ఎంతమంది భోజనం చేయగలుగుతారు. ఎందుకంటే పైన ఫెసిలిటీ వచ్చేసి మ్యాక్సిమం 1000 మెంబర్స్ వరకు ఫెసిలిటీ రెడీ చేశానండి. దీనిపైనేనండి, మన స్టోర్ పైననే. ఎందుకంటే నాకు కొత్త అండి, నాకు రాజకీయాలు తెలియదు, అన్న క్యాంటీన్ తెలియదు, ఇంతకుముందు నేను ఎప్పుడు సోషల్ సర్వీస్లో లేను. బట్ ఎందుకు సోషల్ సర్వీస్లో రావాల్సి వచ్చింది అని అంటే బాబు గారు ఏదైతే 73 ఏళ్ళు బాబు గారు ఏదైతే కష్టపడుతున్నారో, బాబుగారికి ఇంకా మోర్ బ్లెస్సింగ్స్ కావాలి, ఇంకా మోర్ అనేది నా ఆలోచన అండి. ఆ ఆలోచన బ్లెస్సింగ్స్ అనేది అన్న క్యాంటీన్ బాబుగారు లోపల ఫోటో ఉంటుంది, భోజనం చేసిన వాళ్ళు అన్నదాత సుఖీభవాన్ని ఆశీర్వదిస్తారు. ఆ ఆశీర్వాదన బాబుగారికి 100 ఏళ్ళు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలనేదే నా ముఖ్య ఆలోచన. దానికి ఈ ముఖ్యంగా ఏంటంటే బాబు గారిని అంటే నాకు ఇష్టం అండి, ఇష్టము ప్రేమ ఎవ్రీథింగ్ లైక్ గ్రాటిట్యూడ్ అనుకోండి. ఎందుకంటే ఈ ఏరియాలో నేను బిజినెస్ చేస్తున్నానని అంటే బికాజ్ ఆ బాబు గారు 2020 విజన్లో నేను ఒకడిని కాబట్టి నా వంతుగా ఈ ఏరియాలో నేను సర్వీస్ చేయాలనుకున్నాను. నా వంతుగా బాబు గారికి నా వంతుగా అంటే ఇప్పుడు మధు గారు ఉన్నారు, బాబు గారి గురించి పూజలు చేసిస్తారు, బాబు గారు ప్రసాదం తీసుకెళ్తారు, అతను ఆ విధంగా దైవంగా ప్రార్థిస్తారు. నేనున్నాను, పూజ అనేది నేను తక్కువ చేస్తాను కాబట్టి నేను ఈ విధంగా చేయాలని నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే సర్వీస్ కెన్ బి ఎనీథింగ్ అండి, ప్రత్యక్షంగా మీరు మనసులో కోరుకుంటారు, మధు గారు వచ్చేసి దేవుణ్ణి కోరుకుంటారు, నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆకలేసినప్పుడు కానీ మీరు ఇటు నుంచి వెళ్ళేటప్పుడు ఒక 2 నిమిషాలు ఆగి నేను కూడా మీతో కలిసే ఫోన్ చేస్తానండి. మీరు అందరూ వస్తున్నారంటే ప్రతిరోజు కూడా ఉంటాను. అందరం ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలనేది నా ముఖ్య ఆలోచన. నేను ఎందుకు తిందాం అనుకుంటున్నానంటే ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తామండి. మెయింటెనెన్స్ కానీ, క్లీన్నెస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లైక్ ఫ్యాన్స్ కానీ, లైట్స్ కానీ అన్నీ ఆ స్టాండర్డ్స్ ఉంటాయనేది చేయాలనేది ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు జనక్ సమర్ అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. ఎందుకంటే
ఎవరైనా సినిమా ఇండస్ట్రీ కానీ పొలిటికల్ కానీ బిజినెస్ మ్యాన్స్ కానీ ఏదైనా కష్టమైన పని అంటే నా దగ్గరికి వస్తుందండి. ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ బాబు గారు ల్యాండ్ క్రూజర్ నేనే డిజైన్ చేశాను. ఎలక్షన్ రేపు ప్రమాణ స్వీకారం అనగా నేను ఇక్కడ తయారు చేసి పంపించిన తర్వాతనే బాబు గారు దాని మీద ప్రమాణ స్వీకారం వెళ్ళారండి. బాలయ్య గారిది ఏదైతే ప్రచారానికి వాడిన బాలయ్య గారి వెహికల్ కానించి, వెంకట్రావు గారిది కానించి, పెన్నసాని గారు కానించి, హరీష్ అమలాపురం గారు కానీ, చింతమనేని గారు కానీ, ఇట్లాంటి రెబల్ స్టార్ వెహికల్స్ అన్నీ నేనే స్పెషల్గా డిజైన్ చేశానండి. అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు వాడే పజెరోస్ నేనే డిజైన్ చేశానండి. అప్పట్లో చిరంజీవి గారు పార్టీ లాంచ్ చేసినప్పుడు అది నేనే చేశాను. అదృష్టం అనుకుంటున్నాను, ఎందుకంటే వీళ్ళందరికీ నేను సర్వీస్ చేయగలిగినాను. మళ్ళీ నేను ఎలా వాళ్ళకి, నాకు బిజినెస్ రూపంలో వాళ్ళు అన్ని రూపాల్లో నాకు చేశారు, దానివల్ల నేను చాలా కంఫర్టబుల్గా ఉన్నాను. నేను ఎలా, నాకు ఇప్పుడు కంఫర్టబుల్ వచ్చిన తర్వాత నేను ఎలా సేవ చేయగలను, సర్వీస్ ఇవ్వగలను, రిటర్న్ ఎలా ఇవ్వగలను అనేది ఒక చిన్న ఆలోచన ఇది. అండ్ నాకైతే బేసిక్స్ కొన్ని తెలుసండి. ఇంకా అన్న క్యాంటీన్ అయితే ఫార్మాట్ ఆల్రెడీ ఆంధ్రలో ఫార్మాట్ ఉంది కాబట్టి ఐ ట్రై టు సీ దట్ ఫార్మాట్ అండ్ మ్యాక్సిమమ్ ఆ ఫార్మాట్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఆ 5 రూపీస్ కూడా తీసుకోకుండా చేయాలనేది ముఖ్య ఉద్దేశము, ఎందుకంటే ఇంకా కంప్లీట్గా ఫ్రీగా చేయాలనేది ముఖ్య ఉద్దేశం. నేను ఈ స్టోర్ డిజైన్ చేసింది ఎలా అని అంటండి, అన్న కంపెనీ కాపీ చేయలేదండి. దానికన్నా మోర్ స్టాండర్డ్స్, మోర్ కంఫర్టబుల్ సైజ్ అనుకోండి, డిజైన్ అనుకోండి, అన్ని కంఫర్టబుల్గా డిజైన్ చేశానండి. ఎందుకనంటే క్యాంటీన్కి వచ్చి భోజనం చేసేవాళ్ళు కంఫర్టబుల్గా భోజనం ఒకటే కాదండి, బాబుగారిని ఆశీర్వాదం ఒకటే కాదండి, కలర్ కాడించి, సైకిల్ కాడించి, బాబుగారి బొమ్మ కాడించి అందరి మైండ్లో ఇన్సెట్ అయిపోవాలండి. ఎందుకనంటే ఎక్కడైనా ఎల్లో కనిపిస్తే బాబుగారికి గుర్తు రావాలి, మనం ఓట్ వేయడానికి ఈవీఎం దగ్గరికి వెళ్తే సైకిల్ మీదకి ఏళ్ళు లాగాలి. అలా డిజైన్ చేయబడుతుంది అని అంటే అన్న క్యాంటీన్ స్టిల్ కొంచెం వర్క్ పెండింగ్ ఉందండి. ఎందుకంటే మీరు చూస్తున్నారు సైకిల్ డిజైన్ అనుకోండి, పైన స్టోర్ డిజైన్ అలానే ఉంటుంది, ఇంకా పోస్టర్స్ స్టిల్ పెండింగ్ అండి, ఎందుకంటే టైం సరిపోక అన్నీ చేయలేదు. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను ఈ ఏరియాలో చేశానండి, లైక్ కుక్కట్పల్లి, మణికొండ, ఇంకా వేరే వాళ్ళు కూడా ముందుకొచ్చారు షూర్లీ స్టార్టింగ్ ఇన్ దట్ ఏరియాస్ కూడా. బై దిస్ డిసెంబర్ అట్లీస్ట్ నా ఫ్రెండ్స్ కానీ మీరందరూ కలిసి మీ ఏరియాలో రిప్రజెంట్ చేసి క్యాంటీన్స్ ఓపెన్ చేసి పేద ప్రజలకి మీ చేత నేను సహాయం చేయగలుగుతారని నేను ఆశిస్తున్నాను. బై దిస్ డిసెంబర్ అండ్ అట్లీస్ట్ మనం 100 క్యాంటీన్స్ చేయాలనేది ముఖ్య ఉద్దేశము. ఎందుకనంటే ఎవరికన్నా ఏదైనా సపోర్ట్ కావాలంటే ఏది ఎక్కడ దొరుకుతుంది స్టాండర్డ్స్ అని అంటే నేను డెఫినెట్గా ఐ సపోర్ట్ యూ. మీ దగ్గర ఏదైనా ప్లానింగ్ కానీ ఏదైనా కావాలంటే నేను సపోర్ట్ చేస్తానండి. నా ముఖ్య ఆలోచన ఏంటంటే పార్టీ అనేది తెలంగాణలో ఉంది, కాకపోతే పార్టీ లీడర్స్ అందరూ బీఆర్ఎస్లను లేకపోతే కాంగ్రెస్లను బీజేపీలో అలా స్ప్రెడ్ అయిపోయి ఉన్నారు, ఇక్కడ పార్టీ లేదు కాబట్టి. సో పార్టీని లైవ్లో ఉంచాలి, బాబు గారిని దేవుడిగా చూపించాలనేదే నా ముఖ్య ఉద్దేశము. ఎందుకంటే ఆంధ్ర ఎట్లయినా సెటిల్ అవుతుంది 5 ఇయర్స్ తర్వాత 2 కళ్ళు 2 బ్యాలెన్స్ ఉంటాయి అప్పుడు. బాబుగారి తెలంగాణ ఆంధ్ర ఒకటే పొజిషన్లో ఉంటుంది. బాబుగారు తెలంగాణను చూడాలి, ఆంధ్రను చూడాలి. తెలంగాణ చూడాలి అని అంటే మన వంతుగా మన కృషి చేయాలి. జస్ట్ అన్న కంటిన్ ఏంటంటే అండి తెలంగాణలో చాప కింద నీళ్ళలాగా స్ప్రెడ్ కావాలనేది ముఖ్య ఆలోచన అది. ఎందుకంటే అండి డైరెక్ట్ ఉద్యమాలు చేసి మీటింగ్స్ పెట్టి టైం చాలా ఉంది, చేసే టైం కాదు ఇది. బేసిక్ ఏంటంటే పార్టీని బతికించుకుందాం, బాబుగారిని మన తెలంగాణ వైపు చూసేలాగా చేసుకుందాం, తెలంగాణ వచ్చేలాగా చేసుకుందాం, తెలంగాణ కూడా 2 కళ్ళులాగా ఆంధ్ర తెలంగాణ 2 చూసుకుని సమానంగా చేసేలాగా నా చేయాలనేది నా ముఖ్య ఆలోచన. ఎందుకంటే వి మిస్ బాబుగారు ఇన్ తెలంగాణ అండి. తెలంగాణ బిడ్డగా చెప్తున్నాను, నేను పుట్టింది, మా ఫాదర్ పుట్టింది అంతా ఇక్కడేనండి. బట్ బాబుగారికి కష్టం వచ్చింది కాబట్టి ఏపీకి వెళ్ళి బాబుగారిని సీఎం అయ్యేలాగా చేసి వచ్చాము. కానీ ఎందుకంటే బాబుగారిని మేము చూస్తూ పెరిగాం కాబట్టి తెలంగాణలో బాబుగారు కూడా మళ్ళీ ఏపీ ఎలా చూస్తున్నారో తెలంగాణలో చూడాలనేదే నా ప్రయత్నం. తెలంగాణ వైపు చూసేలాగా చేయాలనేది నా ప్రయత్నం. తెలంగాణ కూడా నా 2వ కన్ను, తెలంగాణ కూడా నేను పార్టిసిపేట్ చేస్తాను, తెలంగాణలో కూడా మేము ఉన్నాము, మా పార్టీయే తెలంగాణలో 2028లో మా పార్టీ ఉంటుంది, తెలంగాణనే సీఎం అవుతారు, బాబుగారే సీఎం అవుతారు, బాబుగారా లోకేష్ గారు అనేది వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు రావాలనేది మా ముఖ్య ఆలోచన, నా ఆలోచన అండి ఇది. అందుకనే ఆ కష్టమైన ప్రాజెక్ట్ అనుకోండి నేను ఒక్కడనే తీసుకొని హ్యాండిల్ చేస్తున్నాను, ఎందుకంటే అది కష్టం అని తెలుసు. లక్కీలీ ఏంటంటే లైక్ అందరూ పెద్దలు
నేను ఒక 10 రోజులు డొనేట్ చేస్తాను, నా ఫ్రెండ్స్తోని తల ఒక్కొక్కరితోని ఒక్కొక్కరితోని ఒకరోజు డొనేట్ చేస్తానండి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 60 డేస్ ఫిల్ అయిపోయినాయండి, 365 డేస్లో ఒక 60 డేస్ ఫుల్ అయిపోయినాయి. స్టాండర్డ్ మెను, స్టాండర్డ్ ఖర్చు ఉంటుంది. మీ బర్త్డేనో లేకపోతే మీ మ్యారేజ్ డేనో ఏదన్నా ఒకేషన్, పేరెంట్స్ ఒకేషన్లోనో యూ కెన్ సెలబ్రేట్ ఆల్సో. ఇక్కడ వచ్చి మీరు కేక్ కట్ చేసుకొని అందరితో భోంచేసి అందరితో ఇక్కడ లంచ్ చేసుకొని మీరు సెలబ్రేషన్ చేసుకోవచ్చు. బేసిక్ మెను కాబట్టి డైలీ మినిమం ఇంతనే ఉంటుంది అమౌంట్. ఆ అమౌంట్ మీరు స్పాన్సర్ చేయొచ్చు, ఎన్ని డేస్ అనేది మీ ఇష్టం, మీ ఫ్రెండ్స్తో ఏదైనా మీ చేతనైంది. రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఐ విల్ టేక్ కేర్ అండి. లైక్ స్పాన్సర్ ఓన్లీ, ఐఎమ్ లుకింగ్ ఓన్లీ ఫర్ ఫుడ్ గురించే అండి. ఇక్కడికి అయ్యే రెంట్ కానీ, సాలరీస్ కానీ, కరెంట్ బిల్ కానీ, వాటర్ బిల్, మెయింటెనెన్స్ ఇస్ ఓన్లీ, అది నేను డొనేషన్స్ తీసుకోవట్లేదండి. దట్ 100% స్పాన్సర్డ్ మీ అండి. ఎందుకనంటే ఇంకా నేను చేసింది ఏముంటుందని అది ఇది ఉంటుంది, అలాంటిది వద్దండి. నేను చేస్తున్నాను, కొన్ని కొన్ని రోజులు స్పాన్సర్ రాని రోజు నేనే చేయాల్సి వస్తుంది, బట్ దట్స్ ఓకే. ఎందుకంటే ఏదైనా తలపెట్టినప్పుడు కష్ట నష్టాలు అన్నీ ఉంటాయి, అన్నీ మనకి ప్లస్ అవుతాయి, అన్నీ మైనస్ అవుతాయి అనేది ఏముండదు. బట్ నా ఒకటే నమ్మకం ఏంటంటే, నేను ఏదైనా తలపెడితే, నేను దేంట్లన్నా కాలు పెడితే అది 100% సక్సెస్ అవుతుంది. మీరు ఈ 10 మెల్లగా చూస్తున్నారు, జెనక్ సమర్ ఏం చేశాడు, ఏం సక్సెస్ అయిందని మీరు చూశారు. ప్రతి ఈవెంట్, ఈ 10 నెలలు చేసిన ప్రతి ఈవెంట్ కానీ, ప్రతి అడుగు కానీ మేము ఫెయిల్ ఎక్కడ ఫెయిల్ కాలేదు. ఎలక్షన్ అయిన రోజు మే 13వ తారీఖు 151 సీట్కి ఒక సీట్ ఎక్కువ వస్తుందని చెప్పాను, అదే జరిగింది. సెంట్రల్లో 20 నుంచి 22 సీట్లు వస్తాయని చెప్పాను, అదే జరిగింది. బాబు గారు కీ మేకర్ అయితే అని చెప్పాను, అదే జరిగింది. 15-20 ఇంటర్వ్యూలు అన్ని ఛానల్స్లో గత ఎలక్షన్స్ అయిన తర్వాత నుంచి ఏబిఎన్ టీవీ5 అన్ని ఛానల్స్లో అదే మాట చెప్పాను, అదే జరిగింది. ఎలా చెప్పగలిగామంటే, మీ మంత్రం వర్క్ చేసినప్పుడు అక్కడ ఉన్న ఫీలింగ్స్, మనోభావాలు, అక్కడ పబ్లిక్ ఏం ఆలోచిస్తున్నారు అనేది మా ముఖ్య ఆలోచన. సో నాకు మీ అందరి సహకారం కావాలండి, మీ అందరి సహసహకారాలు కావాలి. ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ ఆల్సో టు రన్ దిస్ అన్న క్యాంటీన్. చిన్న టాస్క్ కాదు ఇది, చాలా పెద్ద టాస్క్ ఇది, బట్ చేయగలుగుతానన్న నమ్మకం ఉంది. ఎందుకంటే మీరు అందరు ఉన్నారు కాబట్టి. ఎందుకంటే ఇన్ని రోజులు, ఈ 10 మంత్స్ కూడా మీరే మా వెనకాలండి, మా ముందు ఉండి, వెనకాల ఉండి మేమున్నామని. ముఖ్యంగా చంద్ర గారు అయితే ఎవ్రీథింగ్ ఐ టేక్ కేర్ అని చెప్పడం, అట్లా చంద్ర గారు లాంటి వాళ్ళు, కళ్యాణి గారు లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఇన్స్పైరింగ్ పీపుల్ బిహైండ్. లేదండి, మేము ఎవరిని కూడా డొనేషన్స్ అడగకుండా కూడా మీరు వచ్చి కవర్ మా చేతిలో పెట్టిపోవటం అనేది అది చిన్న పని కాదు, చిన్న పని కాదు. అంటే మేమేంటో తెలియకుండా, మేము ఏం చేస్తా తెలియకుండా 100,000 రూపాయలు మీరు మా చేతిలో పెట్టిపోవటం అది చిన్న పని కాదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే యా ప్లీజ్ చంద్ర గారు ఒక్క నిమిషం స్టేజ్. ఎందుకు వచ్చింది ఐడియా? ఇంకేదన్నా చేయొచ్చు కదా, సోషల్ సర్వీస్ అలాంటివి చాలా చేయొచ్చు, అనాథాశ్రమంకి వెళ్ళొచ్చు, ఏమన్నా చేయొచ్చు, లేకపోతే ఇంకేమన్నా డొనేషన్స్ చేయొచ్చు. ఈ ఐడియానే ఎందుకు వచ్చింది మీకు? చిన్న లాజిక్ అండి. బాబు గారు అంటే ఇష్టం ఉన్నప్పుడు రోజు స్మరించాలి, రోజు తలుచుకోవాలంటే ఇంకో మార్గం ఏముంది? అన్న క్యాంటీన్ ఉందనుకోండి, రోజు దాని గురించే మాట్లాడతాము, రాని గురించి ఆలోచిస్తాము, రాని గురించే స్మరిస్తాము, దాని గురించే ముందుకెళ్తాము. యా ఇంకోటి ఏంటంటే, అదొకటే కాదండి, నేను ఉన్న ఏరియాలో సర్వీస్ చేయాలి, ప్లస్ బాబు గారికి బ్లెస్సింగ్స్ అందాలి, ప్లస్ పార్టీ కూడా తెలంగాణలో సంతోషంగా సుఖంగా, అంటే అన్ని విధాలుగా నాకు అనిపించిన బెస్ట్ చాయిస్ అండి. ఎందుకంటే ఎలక్షన్ చాలా టైం ఉంది, ఇంకా వేరే వేరే యాక్టివిటీస్ చాలా టైం ఉంది. అది సర్వీస్ చేయాలంటే నాకు ఇది ఒకటే అనిపించిందండి. ఎందుకంటే వేరే పేరు పెట్టుకొని వేరే విధంగా సర్వీస్ చేస్తే అది బాబుగారికి బ్లెస్సింగ్స్ ఎలా వెళ్తాయి? బ్లెస్సింగ్స్ నాకు వస్తాయి కానీ బాబుగారికి ఎలా వెళ్తాయి? కాబట్టి ఇక్కడ చేసే అన్న క్యాంటీన్ పేరు మీద చేసే దానికి ముఖ్య ఆలోచన ఏంటంటే, బ్లెస్సింగ్స్ బాబుగారికి వస్తాయి, తర్వాత నాకు వస్తాయి, మా పేరెంట్స్కి వస్తాయి, అందరికీ. అంటే సింపుల్ లాజిక్ అండి. ఎందుకంటే దట్స్ ఓన్లీ ఇంటెన్షన్ అండి. అన్న క్యాంటీన్ పెడతానికి అది ఒక్కటే ఉదాహరణ అండి, ఆలోచన. అంతకుమించి ఇంకోటి వేరేది ఏం లేదండి, దీంట్లో వేరే దురదృశ్యం, దురుద్దేశం కానీ అట్లాంటి ఏం లేదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మనం కొన్ని నిమిషాల్లో ఈ లైట్నింగ్ అనే ప్రోగ్రామ్ని, అన్న క్యాంటీన్ని స్టార్ట్ చేసుకున్నాము. అందరూ అన్నపూర్ణలు అందరినీ రమ్మని కోరుకుంటున్నాను ఇక్కడికి.